ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాస్ అన్నారు। దీని ముఖ్య ఉద్దేశం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల మీద सीबीआई ईडी కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తుందని ఇందులో భాగంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీపై జరుగుతున్న కేసు విచారణే ఉదాహరణ అని ఆయన అన్నారు। రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు। దేశంలో ప్రతిపక్షాలనేవి లేకుండా చేయాలని మోడీ దురుద్దేశమని వీటన్నింటినీ కాంగ్రెస్ ఎండగడుతుందని అందుకే చలో విజయవాడ కార్యక్రమం చేపట్టామని నీలి శ్రీనివాస్ అన్నారు। నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పుడు పెద్ద నోట్లు రద్దన్నారు, ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని జీఎస్టీ అన్నారు, వ్యాపారులను నష్టపరిచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచారు, పేద ప్రజలను అడ్డి వీర్చారని ఇలా అన్ని ధరలు పెంచారని నరేంద్ర మోడీ మీకు పరిపాలన చేతనవుతుందా అని ప్రశ్నించారు। నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నాం, మీరు కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన ఈరోజు దేశాన్ని విడగొడుతున్నారు। కానీ కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర త్వరలో చేపడుతుంది। అక్టోబర్ 2వ తేదీ నుంచి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి భారత్ జోడో యాత్ర చేపట్టబోతున్నారు। సో ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టబోతున్నారని తెలిసిందో మీకు వెంటనే రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో మంచి ఆదరణ వస్తుందని మీరు గమనించి ఆయన మీద అదేవిధంగా సోనియా గాంధీ గారి మీద మీరు ఈడీ కేసులు బనాయించడం ఈరోజు ప్రజలంతా గమనిస్తున్నారు। కాంగ్రెస్ పార్టీగా మీ దుశ్చర్యలను ఎండగడతాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తి పట్టు సాధిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। 21న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని శ్రేణులను కోరుతున్నాం।